కనుక ఆత్మ అంటే ఏమిటో ఇప్పుడు చెప్పబోతున్నారు. అదేమిటి చూడండి, ఆత్మాకః స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్తః పంచకోశాతీతః సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూపః సన్ యస్తిష్ఠతి స ఆత్మా. ఆత్మా కః, ఆత్మ అంటే ఏమిటి? చాలా చక్కగా చాలా స్పష్టంగా ఈ గ్రంథంలో ఆత్మ యొక్క వర్ణన తెలియజేయటం జరిగింది. ఎంతటి మహాత్ములైనా ఈ ఆత్మ యొక్క నిర్వచనాన్ని చెప్పేటప్పుడు ఈ గ్రంథంలో నుంచే దీన్ని తీసుకుంటారు. ఏమిటది అని అంటే, స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త, స్థూల సూక్ష్మ కారణ శరీరాల కన్నా వేరైనటువంటిది ఆత్మ. పంచకోశాతీత సన్, పంచకోశాలకి వేరైనటువంటిది. అవస్థాత్రయ సాక్షి, మనకి మూడు అవస్థలు ఉన్నాయి. ఏమిటి అవస్థలు? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ మూడు అవస్థలకి కూడా సాక్షిభూతమైనటువంటిది. మరి దాని యొక్క లక్షణం ఏమిటి? ఇదంతా విరుద్ధ లక్షణాలు అనమాట. కానీ ఏదో చెప్పారు, స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, పంచకోశాలు కాదు, పైగా ఈ మూడు అవస్థలు ఏదైతే ఉన్నాయో ఆ మూడు అవస్థలకి సాక్షిగా ఉండేది అని చెప్పారు. కానీ అసలు దాని గురించి చెప్పలా, అప్పుడు చెబుతున్నారు. సచ్చిదానంద స్వరూప సన్, అది సచ్చిదానంద స్వరూపము. సచ్చిదానంద అంటే సత్తు చిత్తు ఆనంద, మూడు కలిపితే సచ్చిదానంద. సత్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్ అంటే జ్ఞానస్వరూపమైనటువంటిది, ఆనంద అంటే ఆనంద స్వరూపమైనటువంటిది. కాబట్టి ఎల్లప్పుడూ ఉండేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటిది అదిగో ఆత్మ. అలా సచ్చిదానంద స్వరూపమై ఏది ఉన్నదో, ఎత్ తిష్టతి ఏది ఉన్నదో, స ఆత్మ, అదే ఆత్మ అని ఇక్కడ ఆత్మను గురించినటువంటి వర్ణన మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మ అంటే ఏమిటో చెప్పారు, మనం విన్నాం అనుకుంటున్నాం, కానీ నిజంగా ఆత్మను గురించి చెప్పటానికి వీలు లేదు. ఇక్కడ చెప్పింది కూడా నిజం కాదు. నిజమని అంటే మనం అవగాహన చేసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి ఏదో కాస్త సూచన ఇచ్చారే, కానీ యథార్థంగా ఆత్మ అంటే ఏమిటండి అని చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, విని అర్థం చేసుకునేవాడు లేడు. మరైతే ఎట్లానండి, మరి సాధకులైనటువంటి వాళ్ళు, శిష్యులైనటువంటి వాళ్ళు గురువుల దగ్గర నుంచి నేర్చుకొని ఆత్మ అంటే ఏమిటో తెలుసుకొని ఆత్మగా ఉండాలి, ఆత్మను తెలుసుకోవాలి, మరి అదంటే ఏదో రకంగా చెప్పాలి కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కానీ ఎందుకో మరి ఆత్మను గురించి చెప్పడానికి వీలు లేదట. ఎందుకంటే ఆత్మకే లక్షణాలు లేవు. కొన్ని వస్తువుల్ని కొలతలతో ఇలా చెప్పచ్చు, ఇదిగో ఇలా ఉంటుందండి, ఫలానా వాడండి స్తంభంలాగా 7 అడుగులు ఉంటాడండి అని చెబుతారు. అంటే ఏదో రకంగా ఒక గుర్తు అన్నమాట, అందరిలో కూడా బాగా గుర్తుపట్టాలంటే వాడంత పొడుగు వాడు ఎవరు లేరు, అందుకని ఒక పెద్ద స్తంభంలాగా ఉంటాడండి అని చెబుతారు. లేదా లావుగా ఉన్నాడు అనుకోండి, ఓ గున్న ఏనుగులాగా ఉన్నాడండి, ఓ అని ఏదో ఒక వర్ణన. ఇట్లా కొలతలతో కొన్నిటిని చెప్పచ్చు, కొన్నిటిని రంగులతో చెప్పచ్చు, ఈ వర్ణంతో ఉంది, ఈ రంగుతో ఉందని. కొన్నింటిని ఫార్ములాలతో చెప్పచ్చు, కొన్నింటిని గుణాలతో చెప్పచ్చు, కొన్నింటిని రుచులను బట్టి చెప్పచ్చు, కొన్నింటిని వాసనలను బట్టి చెప్పచ్చు. కానీ ఆత్మను గురించి మాత్రం ఇలా ఎట్లాగూ కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? ఆత్మని ఎలాగూ చెప్పడానికి వీల్లేదండి, ఎట్లనో బట్టి చెప్పచ్చు కదండి అనంటే, ఆ ఆత్మకి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, అది స్థూలం కాదు, సూక్ష్మం కాదు, దానికి అసలు ఆకారం లేదు, నిరాకారం, గుణాలు లేవు, అది నిర్గుణం, నిర్మలం, ఏ రకమైనటువంటి మలినాలు లేవు, అది పొట్టిది కాదు, పొడుగుది కాదు, లావు కాదు, సన్నం కాదు, అది మనిషి కాదు, మృగం కాదు, జంతువు కాదు, మగ కాదు, ఆడగాదు, నపూంసకం కాదు. మరి ఇలాంటి ఆత్మని ఎట్లా చెప్పాలండి? దానికి ఏ లక్షణాలు లేవు కాబట్టి దాన్ని చెప్పడానికి వీలు లేదు. మరి చెప్పకపోతే ఎలాగా?
చెప్తేనే కదా ఎలాగైనా తెలిసేది. అందుకని చెప్పడానికి వీల్లేనటువంటి విషయాన్ని, భాషకు అందనటువంటి విషయాన్ని ఏదో ఒక రకంగా చెప్పాలి గనక వేదాంతంలో ఆత్మను గురించి చెప్పడానికి ఒక పద్ధతి ఉంది. దాన్ని ఏమంటారంటే అతత్వ్యావృత్తి లక్షణం అని అంటారు. ఇంకా తేలిక భాషలో చెప్పాలంటే నేతి నేతి అంటారు. నేతి నేతి అని అంటే నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే కాని అన్ని తీసేస్తే మిగిలింది అదే. దీన్ని అతత్వ్యావృత్తి లక్షణం అని అంటారు. తత్ అంటే అది, అతత్ అంటే అది కానిది, అతత్ అది కానటువంటిది ఏదో వ్యావృత్తి దాన్ని కాస్త తీసేస్తే అది అయిందేదో అది మిగిలిపోయింది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి కాబట్టి అరణ్యవాసానికి వెళ్ళారు. అలా వెళుతూ ఆశ్రమాలను దర్శించుకుంటూ అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఆయన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో మునీశ్వరులంతా పరుగులు తీసుకుంటూ అత్రి ఆశ్రమానికి వస్తూ ఉంటే ఆ మునిపుత్రులు కూడా వచ్చారు. అందరూ వచ్చి కూర్చున్నారు, ఆశీనులు అయ్యారు. రామలక్ష్మణులు ఇద్దరు అక్కడ ఉన్నారు, సీతాదేవి ఉంది. సీతాదేవి మాత్రం మంచి సొమ్ములు గిమ్ములు అన్నీ పెట్టుకునే ఉంటుంది. కానీ రామలక్ష్మణులు మాత్రం మునివృత్తిని, వల్కలాజనాలు ధరించి ఉంటారు. అంటే పైన కాస్త జుట్టు కప్పు పెట్టుకొని మునీశ్వరులాగానే ఉంటారు. మరి అలా ఉన్నారు కనుక ఈ ఆడవాళ్ళందరూ కూడా సీతాదేవి దగ్గరికి చేరారంట. చేరి, అమ్మా రాముడు ఎవరు ఇందులో అని అడిగారంట. పూర్వకాలంలో అయితే భర్తని ఎట్లా ఏలు పెట్టి చూపించకూడదంట, భర్తని పేరు పెట్టి పిలవకూడదు. ఇప్పుడైతే పేరు పెట్టి పిలవకపోతే తప్పు. సరే ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎట్ట వచ్చిందో మనకు తెలియదు. కానీ ఆ రోజుల్లో మాత్రం ఈ లక్షణం, ఈ అలవాటు ఒకటి ఉంది కాబట్టి సీతాదేవి అలా సిగ్గుతో తలకాయ ఉంచుకుంది. ఏమి సిగ్గుతో తలకాయ ఉంచుకుంటే వాళ్ళకి రాముడు ఎట్ట తెలుసుద్ది. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, అమ్మా ఆయన అన్నాడు అన్నదంట. కాదు కాదని నోటితో చెప్పాలి, ఊరికి తలకాయ ఎట్టుంది. ఆయన 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 ఇలా అందరిని అడిగిన తర్వాత ఒక్కళ్ళు మిగిలారంట. ఇక అడగలే వాళ్ళు, ఎందుకని ఇక వీళ్ళందరు కాకపోతే ఆయనే కదా అని. అదిగో అదే ప్రకారంగా ఆత్మను గురించి చెప్పాల్సి వస్తే ఆత్మ తప్ప మనకు అన్నీ తెలుసు. అందుకని మనకి తెలిసినవన్నీ కాదు 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 అని అంటే ఇక ఆత్మ మిగులుద్ది. అందుకని ఆత్మ కానటువంటి దాన్ని ఒక్కొక్కటి 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 తీసేసి ఆ ఆత్మని చెప్పేటువంటి పద్ధతినే అతత్వ్యావృత్తి లక్షణం అని, నేతి నేతి అని ఈ వేదాంతంలో చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఆత్మ కానటువంటి ఒక్కొక్క దాన్ని తీసేస్తూ చివరికి ఆత్మ అంటే ఏమిటో తెలియజెప్పడం కోసమని ఇక్కడ మనకు నిర్వచనం ఇస్తూ ఉన్నారు. ఆ నిర్వచనం ఏమిటంటే స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త. స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు అని తీసేస్తూ ఉన్నారు. బాగానే ఉంది. ఇంకా చెప్పారు పంచకోశాతీతస్థం, 5 కోశాలకి వేరైనటువంటిది, అవస్థాత్రయ సాక్షి 3 అవస్థలకి సాక్షి అయినటువంటిది, సచ్చిదానంద స్వరూపస్థం సచ్చిదానంద స్వరూపమైనటువంటిది, యహ తిష్టతి స ఆత్మ. రైట్, బాగానే ఉంది.